हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। ई रोज वीडियो अंदरम एंतो इष्टपड़े कुल्फीनी चाला सिंपल एंड हेल्दीगा इंट्लो उन्न इंग्रेडिएंट्स तोने ईजीगा एला चेयालो चूपिंचबोतुन्नानु। मरि दीनिकि कावाल्सिन इंग्रेडिएंट्स एंटो प्रासेस विधानम एंटो चूसेद्दाम। कुल्फी कोसम इक्कड़ नेनु 1 लीटर मिल्क नि ओक पैन लोकि याड चेसी वाटिनि बॉइल चेस्तुन्नानु। इक्कड़ नेनु फुल फैट मिल्क तीसुकुन्नानु, मीरु नार्मल मिल्क कूडा यूज चेयोच्चु। मिल्क बॉयल अयेलोगा ओक मिक्सी जार लो कोन्नि बादाम अंड पिस्ता याड चेद्दामु। 2 to 3 इलाची कूडा याड चेसी वीटिनि कोंचेम बर्कगा ग्रैंड चेसुकुंदाम। इक्कड मिल्क बॉयल अवडम कूडा स्टार्ट अयिपोयायि। सो पालु पोंगिपोकुंडा वीटिनि कलुपुकुंटू अंचुल कंटे दान्नि स्क्रेप चेसुकुंटू दीन्नि मिक्स चेसुकुंटू उंडाली। सो मनं याड चेसिन मिल्क अनेदि 75% अव्वालि, अंटे मनं तीसुकुन्न 1 लीटर मिल्क 1/4 లీటర్ అయ్యేంత వరకు వీటిని బాయిల్ చేసుకుందాం। ఆ తర్వాత దీంట్లోకి 1/3 కప్ షుగర్ యాడ్ చేసుకుందాము। 1 లీటర్ పాలకి 1/3 కప్ షుగర్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది। ఇన్ కేస్ మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేసుకోవచ్చు। సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము। మనం యాడ్ చేసిన షుగర్ కంప్లీట్ గా మెల్ట్ అయిపోయిన తర్వాత మిల్క్ కలర్ అనేది కొద్దిగా క్రీమిష్ కలర్ కి చేంజ్ అవుతుంది। इप्पुडु ओक चिन्न बाउल तीसुकोनी दांट्लो 3 to 4 स्पून्स आफ् मिल्क लो 1 टेबल स्पून आफ् कॉर्न फ्लोर याड चेसुकोनी उंडल लेकुंडा दीनि चक्कगा मिक्स चेसुकुंदामु। मनम इप्पुडु ई मिल्क लो मनम ग्रैंड चेसि पेट्टुकुन्न बादाम पिस्ता पौडर नि याड चेसुकुंदामु। मीकु नच्चिते दींट्लोकि काजू नि कूडा इंक्लूड चेसुकोवच्चु। ड्राई फ्रूट्स एक्कुवगा इष्टपड़े वाळ्ळु वीटिनि पौडर लागा काकुंडा कोद्दिगा बर्कगा ग्रैंड चेसुकुंटे मनम ऐस क्रीम तिंटुन्नप्पुडु अक्कडक्कड तगिलि टेस्ट बागुंटुंदि। ఇప్పుడొకసారి మనం ప్రిపేర్ చేసుకునే కార్న్ ఫ్లోర్ మిక్స్ ని కలుపుకొని బాయిల్ అవుతున్న మిల్క్ లోకి యాడ్ చేసుకుందాము। ఇలా కార్న్ ఫ్లోర్ మిక్స్ యాడ్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా వస్తుంది। సో మనం ఈ మిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి। మనం ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్ యాడ్ చేసిన 2 టు 3 మినిట్స్ కి మిల్క్ థిక్కెన్ అవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది। పాలు ఈ కన్సిస్టెన్సీ లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనిద్దాము। सो ये चल्लारिन तर्वात मरी कास्त चिक्कबड़ुतुंदी। कुल्फी कोसम बयट सूपर मार्केट लो कानी आन्लाइन लो कानी इला कुल्फी माल्स दोरुकुतायी। इन केस मी दग्गर अल्युमिनियम उंटे अल्युमिनियम कुल्फी माल्स यूज चेयंडी। ना दग्गर प्लास्टिक वि उन्नायी, सो नेनु अवे यूज चेस्तुन्नानु। अंड इक्कड मन मिल्क अनेदी कंप्लीट गा चल्लारिपोयि पैन ओक लेयर लागा फॉर्म अयिपोयिंदी। सो दानि कंप्लीट गा मनं इला गरिटे तो चक्कगा मिक्स चेसुकुंदामु। ఒక 2 to 3 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత మరి కన్సిస్టెన్సీ చూస్తే ఇందాక దానికంటే ఇప్పుడు ఇంకా చిక్కబడింది। సో మన కుల్ఫీ కోసం ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట। ఇప్పుడు మనం దీన్ని కుల్ఫీ మాల్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। సో కంప్లీట్ గా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని మనం కుల్ఫీ మాల్స్ లోకి యాడ్ చేసుకోవాలి। ఇన్ కేస్ మీకు షుగర్ తక్కువైందా ఎక్కువైందా అనే ఏమైనా డౌట్ ఉంటే మీరు మౌల్ లోకి యాడ్ చేసుకోవడానికి ముందే ఒకసారి దీని టేస్ట్ చూసుకోండి। అండ్ మీకు కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే షుగర్ కాని నట్స్ కాని యాడ్ చేసుకొని ఈ మౌల్ లోకి యాడ్ చేసుకోండి। కుల్ఫీ మాల్స్ కి ఆల్్రెడీ స్టిక్స్ ప్రొవైడ్ చేసి ఉంటాయి। ఇన్ కేస్ మీ దగ్గర కుల్ఫీ మాల్స్ లేకపోతే ఒక స్టీల్ గ్లాస్ లో మనం మిక్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టుకుంటే సరిపోతుంది। ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కుల్ఫీని కనీసం 8 నుంచి 10 గంటలు రిఫ్రిజిరేట్ చేసుకోవాలి। ఆ తర్వాత వీటిని బయటికి తీసి ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని వీటిని ప్లేస్ చేయొచ్చు, లేదంటే ట్యాప్ వాటర్ కింద వీటిని ఇలా ఒకసారి పాస్ చేసినా సరిపోతుంది। ఇప్పుడు వీటిని తిప్పుకుంటూ స్లోగా మన కుల్ఫీని డిమౌల్ చేసుకుందాం। అండ్ ఇక్కడ వచ్చేసి మన యమ్మీ యమ్మీ టేస్టీ కుల్ఫీ రెడీ అయిపోయింది। చూస్తున్నారు కదా కుల్ఫీ ప్రాసెస్ ఎంత సింపుల్ గా ఉందో। ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ తోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా కుల్ఫీ ఎలా చేయాలో చూసేశారు కదా। ఈ కుల్ఫీని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన పర్ఫెక్ట్ కుల్ఫీ రెడీ అయిపోయింది। ఇలా కుల్ఫీని చక్కగా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా। మరి మీరు కూడా దీన్ని ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం। అంటిల్ దెన్ బై బై।